हेलो वेलकम टू तेलुगु बुलेट मास महाराजा रवितेज लेटेस्ट मूवी रावणासुरा अयिते ई मूवी प्री रिलीज बिजनेस गुरिंची अलागे एनी थियेटर्लो रिलीज अवबोतुंदि अने विषयालु इप्पुडु नेट्टिट वैरल अवुतुन्नायि इंतकी आ विवरालु एंटो तेलुसुकुंदाम। मास महाराजा रवितेज लेटेस्ट मूवी रावणासुरा सुधीर वमरा दर्शकत्वंलो तेरेकेक्किन थ्रिल्लर इदि। इंदुलो सुशांत कीलक पात्रलो नटिंचारु। सिनिमा प्रमोशनल कार्यक्रमालु शरवेगंगा जरुगुतुन्नायि। ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఎంత జరిగిందనే దానిపై ఆసక్తికరమైన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి। ఈ మేరకు నైజాంలో 7 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో 10 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది। మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 20 కోట్ల బిజినెస్ జరిగింది। ఇక ఓవర్సీస్ లో 2.20 కోట్ల హక్కులు అమ్ముడయ్యాయి। వరల్డ్ వైడ్ థియేట్రికల్ రావణాసుర చిత్రం 22.20 కోట్ల బిజినెస్ జరుపుకుంటుంది। సినిమా హిట్ కావాలంటే 23 కోట్ల కలెక్షన్లు రాబట్టాల్సి ఉంది। అలాగే రావణాసుర సినిమాను థియేటర్స్ లో భారీగానే విడుదల చేస్తున్నారు నిర్మాతలు। నైజాంలో 235, సీడెడ్లో 165, ఆంధ్రాలో 300 థియేటర్స్, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 700 థియేటర్స్ లో మూవీ రిలీజ్ అవుతోంది। కర్ణాటక ఏరియాలో 75, ఓవర్సీస్ లో 150 థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది। అంటే ప్రపంచవ్యాప్తంగా చూస్తే 925 థియేటర్స్ లో రావణాసుర సినిమా విడుదలవుతుంది। రావణాసుర చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ ఆర్టీ టీమ్ వర్క్స్ బ్యానర్ పై అభిషేక్ నామ రూపొందించారు। ఈ చిత్రం కోసం రవితేజ తొలిసారి క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించబోతున్నారు। ఈ పాత్ర కోసం రవితేజ కొంతమంది లాయర్స్ ని కలిసి వారి బాడీ లాంగ్వేజ్ ను నేర్చుకుని మరీ నటించడం విశేషం। హర్షవర్ధన్ రామేశ్వర్ బీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు। శ్రీకాంత్ విశ్వ కథ మాటలు స్క్రీన్ ప్లే అందించారు। అను ఇమ్మాన్యుయల్, మేఘా ఆకాష్, ఫర్యా అబ్దుల్లా, దక్ష నగర్కర్ హీరోయిన్స్ గా నటించారు। థాంక్స్ ఫర్ వాచింగ్। ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు బుల్లెట్।